హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మిల్ మేకర్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. మరి ఈ టేస్టీ మిల్ మేకర్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన 2 గ్లాస్ వాటర్ పెట్టానండి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు మిల్ మేకర్ వేసాను. వీటిని కాస్త కలుపుతూ మనం ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. మీరు చిన్న సైజు మిల్ మేకర్ తీసుకున్నట్లయితే ఒక 3 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా నేను పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి 5 మినిట్స్ వరకు ఉడికిస్తున్నాను. 5 మినిట్స్కి చూసారే పెద్ద పెద్దగా పొంగుతూ ఉడికిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తీసేసుకుందామండి. ఇలా తీసుకున్న తర్వాత కాస్త వీటికి వాటర్ అంతా గట్టిగా పిండేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను వాటర్ అంతా పిండేసానండి. చూసారే మెత్త మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా ఉడికాయండి. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ వరకు మైదా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు పొడి వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ కూడా వీటికి బాగా పట్టించేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో బాగా కలుపుకుందామండి. అవసరమైతే 1 స్పూన్ వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు. నాకైతే వాటర్ అవసరం పడలేదండి. మనకి సోయాబీన్లో ఉన్న వాటర్తోనే మసాలాలన్నీ కూడా బాగా కలిసిపోయి చూసారే ఈ విధంగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలాలు వీటికి అంటుకునేటట్టు ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆన్లో పెట్టుకున్నారంటే మన ఛానల్లో వచ్చిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. ఇలా నేను అన్నీ వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని వేగించుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించుకోవాలి. ఈ రెసిపీ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. అంత సింపుల్ రెసిపీ. ఇవి చూసారా మనకి మంచి కలర్లోకి వేగిపోయి కదా. వీటిని తీసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేగించి పక్కన పెట్టుకోవాలి. నేను మొత్తం అన్నీ కూడా వేగించేసానండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లి కట్ చేసి 1 స్పూన్ వరకు వేసానండి. వీటిని కాస్త కలుపుతూ వేగించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి. అలాగే 1/4 పచ్చిమిర్చి మజ్జికి ఇలా కట్ చేసి వేసాను. వీటిని కాస్త ఇలా కలుపుతూ వేగించుకుందాం. ఇప్పుడు క్యాప్సికం ముక్కలు వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత 1 మినిట్ వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో కచప్ వేస్తున్నాను. 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ సెజ్వాన్ సాస్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా వాటర్లో బాగా కలిపి వేసానండి. కాస్త చిక్కగా ఉంది కదా, మరి కాస్త వాటర్ వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ ఇందాక సోయాబీన్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్, వాటిని వేసేసుకుందామండి. ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. ఇలా కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. వేడి వేడిగా యమ్మీ యమ్మీగా మిల్ మేకర్ మంచూరియన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.